మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బాలక సుమన్ ఆదేశాల మేరకు తెలంగాణ రైతాంగానికి ఉచిత విద్యుత్ అవసరం లేదని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అహంకారపూరిత వ్యాఖ్యలను నిరసిస్తూ నియోజకవర్గంలోని రైతులు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తూ మరి రైతులకు 24 గంటలు కరెంట్ అద్దు 3 గంటలు సరిపోతుంది అని మన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు అమెరికాలో చెప్పడం జరిగింది. మరి రైతులను ఇట్లా వంచిస్తూ మరి రైతు వ్యతిరేక పాల్పడుతూ రేపు మేము రైతులకు అర్చేస్తాము ఇచ్చేస్తామని చెప్పుకుంటూ పబ్బం గడుపు రేపు రాబోయే రోజుల్లో అధికారం రావాలనే ఉద్దేశంతో ఎన్నో అఘాత్యాలకు పాల్పడుతూ మరి ఇన్ని రోజులు ఏని కరెంటు మరి ఈ రోజు మేము 24 గంటలు ఇచ్చిన కరెంటును అద్దాని 3 గంటలు సరిపోతుందని రేవంత్ రెడ్డి గారు అనడం ఎంత సమంజసం ఉన్నది. కాబట్టి మా పార్టీ తరఫున మా రైతు కమిటీ అధ్యక్షులు సర్పంచులు ఎంపీటీసీలు మాజీ ఎంపీటీసీలు మాజీ సర్పంచులు మరియు అందరం కలిసి ఈరోజు నిరసన తెలపడం జరిగింది. ఇక ముందు ఖబర్దార్ రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేస్తే మేము ఊరుకోమని హెచ్చరిస్తూ